నమస్తే అండి, నేను మీ రాజేష్. వెల్కమ్ టు సైన్స్ ముచ్చట్లు. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ప్రస్తుతం చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణలో విపరీతమైనటువంటి వర్షాలు ఉండడం ద్వారా ముఖ్యంగా చికెన్ గన్యా కానీ, డెంగ్యూ కానీ అండ్ రకరకాలైనటువంటి డిసీజెస్తో ఈవెన్ మలేరియా కానీ ఇటువంటి కేసెస్ చాలా నమోదవుతున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే దోమకాటు. సో అటువంటి దోమ నుంచి రక్షించుకోనికి మనం చేసేటటువంటి చిన్న చిన్న పనులు, మనం ఇంట్లో చేసేటువంటి చిన్న చిన్న పనుల ద్వారా ఈ దోమల నుంచి చాలా వరకు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అటువంటి చిన్న చిన్న పనులు మనం ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఈరోజు చూద్దాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. న్యాచురల్ మెథడ్స్ ఏందో ఉందో ఈరోజు వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసరికి అసలు దోమకాటు నుంచి మనం బయటపడాలంటే అసలు దోమ అంటే ఏందో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ దోమలు ఆర్థ్రోపోడా అనేటటువంటి ఒక వర్గానికి చెందినటువంటి జీవులు, ఓకేనా? సో ఈవెన్ దోమల్లో ఆల్మోస్ట్ 3500 జాతులు ఉన్నప్పటికీ మనకు డిసీజ్ని కలిగించేటటువంటి దోమలు కొన్ని మాత్రమే ఉంటాయి. అటువంటి కొన్ని దోమల నుంచి కూడా మనము ఈజీగా చిన్న చిన్న మెథడ్స్ ఫాలో అవ్వడం ద్వారా మనము వాటి నుంచి ఈజీగా కూడా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, రైట్? అండ్ మోరోవర్ మనం కనుక డెత్ రేట్ కనుక గమనించినట్టయితే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది జనాలు కేవలం దోమకాటు ద్వారా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము వీటి నుంచి చాలా అవేర్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కనుక తీసుకున్నట్టయితే కొన్ని మొక్కలు కొన్ని మన ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం ద్వారా కూడా ఈ దోమల బెడద నుంచి ఈజీగా కాపాడుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనటువంటిది మన ట్రెడిషన్లో అనాదిగా వాడుతున్నటువంటి మొక్క ఏదంటే దట్ ఈస్ తులసి, ఓకేనా? సో అటువంటి తులసిని మన ఇంటి పరిసరాల్లో విరివిగా పెంచడం ద్వారా, సో ఆ తులసి నుంచి వచ్చేటటువంటి ఘాటు అయినటువంటి ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ దోమల నుంచి అది ఈజీగా తరిమివేయడం జరుగుతుంది. రెండవ మొక్క బంతిపూలు. మనం దీపావళి వచ్చినా, దసరా వచ్చినా, ఏ ఫెస్టివల్ వచ్చినా మన ఇంటి గుమ్మానికి బంతిపూలను కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి బంతి చెట్లను కూడా ఎక్కువ పెంచడం ద్వారా, సో దాని నుంచి వచ్చేటటువంటి స్మెల్ కూడా దోమలను మన దగ్గరికి రానియకుండా చూస్తూ ఉంటుంది. మూడవ ముఖ్యమైనటువంటి ప్లాంటు నిమ్మగడ్డి. ఆ నిమ్మగడ్డిని పెంచడం ద్వారా కూడా సో దోమలు అనేటివి మన దరికి రాకుండా ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ చెట్లను పెంచడంతో పాటు మనం డైలీ చేసేటటువంటి చిన్న చిన్న పనుల ద్వారా కూడా మనము ఈ దోమకాటు నుంచి ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ మనకు తెలుసు. దాంట్లో కొన్ని విషయాలు కనుక తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనము మన ఇంట్లో తాగిపాడేసినటువంటి కొబ్బరి బోండాలు అయి ఉండొచ్చు, పాత టైర్స్ అయి ఉండొచ్చు, వాటిలో ముఖ్యంగా వాటర్ అనేది నిల్వ ఉంటుంది. సో అటువంటివి లేకుండా చూసుకోవడం. రెండవ ముఖ్యమైనటువంటి రీజను ఈ దోమల సంఖ్య ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే దోమ దాని యొక్క లైఫ్ సైకిల్ని 4 స్టేజెస్లో కంప్లీట్ చేసుకుంటుంది. సో దాంట్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఎగ్ స్టేజ్. అంటే ఒక దోమ ఎన్నో కొన్ని 100,000 ఎగ్స్ని పెట్టడం జరుగుతుంది. ఎక్కడ పెడుతుంది మరి దోమ వాటి యొక్క ఎగ్స్ అంటే, ఎక్కడైతే నీరు అనేది నిల్వ ఉంటుందో అక్కడ మాత్రమే దోమలు వాటి యొక్క ఎగ్స్ని పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప ఫ్లోటింగ్ వాటర్లో ఎగ్స్ని ఉంచడం జరగదన్నమాట. సో ఆ ఎగ్ స్టేజ్లోనే దోమని కిల్ చేయాలంటే చిన్న టెక్నిక్ అండి, అదేం లేదు. మన ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా ఆయిల్, ముఖ్యంగా కిరోసిన్, వాటిని ఎక్కడైతే వాటర్ అనేది నిల్వ ఉంటుందో ఆ కిరోసిన్ని స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ పైన ఉన్నటువంటి ఆ దోమ గుడ్లు మొత్తం కూడా మునిగిపోవడం జరుగుతుంది. సో ఈజీగా ఏమవుతుందంటే నెక్స్ట్ వాటి యొక్క స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ లోపలికి దోమలు అనేటివి వెళ్లకుండా జరుగుతూ ఉంటాయి. ఇది మనం తీసుకునేటటువంటి సింపుల్ స్టెప్. సో వాటితో పాటు మన ఇంటి పక్కన ఉన్నటువంటి గడ్డి కానీ, మిగతా ఏమైనా లిట్టర్ కానీ ఏమైనా ఉన్నప్పుడు వాటిని క్లీన్ చేయడం ద్వారా కూడా మనము ఈ దోమల నుంచి ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు మనము అవుట్డోర్ వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఆఫీస్లో వర్క్ చేసుకునే వాళ్ళు అయి ఉండొచ్చు, అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళే వాళ్ళు బయట ఇవన్నీ మనకు పాసిబుల్ కావు కాబట్టి అక్కడ ముఖ్యంగా మనము 2 రకాలైనటువంటి ఆయిల్స్ మెడికేటెడ్ షాప్లో దొరుకుతూ ఉంటాయండి. అది దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి టీ ట్రీ ఆయిల్ అని అడిగితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టీ ట్రీ ఆయిల్ని మనకు ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో మన బాడీ, సో వాటికి పూసుకోవడం ద్వారా కూడా మనము ఆ ఘాటైనటువంటి స్మెల్ అనేది దోమల నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. దానితో పాటు నిమ్మగడ్డికి సంబంధించినటువంటి ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్ అని చెప్పేసి అడిగినా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లెమన్ గ్రాస్ ఆయిల్ని మన ఒంటికి పూసుకున్నప్పుడు కూడా ఈ దోమకాటు నుంచి ఈజీగా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా లేత కలర్ ఉన్నటువంటి దుస్తులు, అంటే వైట్ అయి ఉండొచ్చు, సో లైట్ కలర్స్ వేసుకోవడం ద్వారా కూడా మనము దోమలు అనేవి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వవు. ఏవైతే డార్క్ కలర్స్ ఉంటాయో వాటికి దోమలు అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు మనము ఎంతో కొంత ఈ దోమల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా
మీకు న్యాచురల్గా ఇంకేమైనా విషయాలు తెలిసినప్పుడు ఇంకా ఏవైనా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటే వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.